వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శరణమయ్యప్ప. ఈరోజు కొన్ని కొత్త టాపిక్స్తో, అంటే చాలా ఉపయోగపడే విధమైనటువంటి డీటెయిల్గా కొన్ని చెప్తున్నాము. గురుస్వామి గారు, మేము దీక్షలో ఉండగా 41 రోజులు ఈ యొక్క షాంపూ సోపు ఇవన్నీ వాడవచ్చా? శరీరం అంతా కూడా ఒక దుర్గంధం వస్తుంది, తలలంతా కూడా ఇలా పీచు పట్టిపోతుంది, బట్టలంతా కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే, ఏమండి డాక్టర్ గారు ఏం చెప్పారు? శుభ్రంగా ఉండాలి అన్నారు. అదేవిధంగా అయ్యప్ప కూడా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండ మన దగ్గర ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు, అయ్యప్ప ఉన్నప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. ఇలాంటి దుర్గంధం వస్తే అయ్యప్ప ఉంటాడా, పారిపోతాడు కదా. ఏమండి కెమికల్ లేని సోపులు షాంపులు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా వచ్చాయి కదండి. పంచగవ్యంతో తయారు చేసింది, ఆయుర్వేదంతో తయారు చేసిన చాలా ఉన్నాయి కదండి. శరీరానికిను మీ బట్టలకును అది వాడండి, లేకపోతే భయంకరమైనటువంటి దుర్గంధం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది తప్పు కదా. దీక్షలో ఉండగా స్వామివారిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా, అశుభ్రంగా ఉంచుకోవాలి. మనం చూడకుండా తల విరబోసుకొని పిచ్చోళ్ళలాగా కంపు కొట్టుకుంటూ ఈ దుర్గంధంతో ఉన్నట్టు చూస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా మన దగ్గరికి రారు. శుభ్రంగా తల దువ్వండి, తల విరబోసుకోకండి, తల దువ్వండి, బొట్టు పెట్టండి చక్కగా. స్వామి అలంకార ప్రియుడు కానీ శోకుల ప్రియుడు కాదు. ఈ స్నోలు అత్తర్లు వేసుకోకండి, కానీ ఈ యొక్క శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూస్తే ఒక భక్తి భావన కలగాలి, ఒక భయాందోళన కలగకూడదు. అలాంటి ఒక దీక్ష తీసుకోండి. ఎన్నో ఉన్నాయండి పంచగవ్యాలు. మీ పక్కన ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాప్లో పోయి అడగండి, వాళ్ళు తప్పకుండా దానికి సంబంధించినటువంటి వస్తువులు ఇస్తారు. స్వామి, మరి మేము తడిబట్టలతో పూజ చేయవచ్చా? ఇక్కడ వచ్చేటప్పటికి తడిబట్టలు ఎక్కడి నుంచి వచ్చిందండి? తడిబట్టలతో పూజ చేయకూడదండి. ఒక అపర కర్మలకు తప్ప దేంట్లోనూ తడిబట్టలు చేయకూడదు. కానీ శుభకార్యంలో ఒకే ఒక్కసారి మాత్రం తడిబట్టలు వాడవచ్చన్నారు. స్వామివారికి పొర్లు దండాలు, శయన ప్రదక్షిణ, అంగప్రదక్షిణ ఉంటారు చూసారా, అంగప్రదక్షిణ చేసేటప్పుడు తడిబట్టలతో చేయాలని చెప్పారు. కానీ తడిబట్టలతో చేయకూడదు, పొడి బట్టలు మడిబట్టలుగా ఉన్నటువంటి బట్టలతోనే పూజ చేయాలి అని చెప్పడం జరిగింది. శరణమయ్యప్ప దీక్షలో మేము ఏమిటి ధారముడి వెళ్తూ ఉండగా మాకు శవం కనబడవచ్చు లేదా బహిష్ఠువాలు కనబడవచ్చు, మరి ఆ పరిస్థితులు ఏం చేయాలంటే, ఇవ్వండి మనం వృత్తి వ్యాపార పరంగా మనము ఎక్కడో మన ఇంటి నుంచి చాలా దూరానికి వృత్తి వ్యాపారంగా వెళ్తూ ఉంటాం. అప్పుడు శవం కనబడిందంటే ఏం చేస్తామండి? ఒక ఊరన్న తర్వాత మరణం జననం అన్నీ నడుస్తూనే ఉంటుంది కదా. అందుకని నేను ఇప్పుడు నేను శవాన్ని చూస్తాను, నాకు ఎందుకు ఏం పనికిరాదు అని అంటే కాదట. అప్పుడు వెంటనే భస్మం చేతిలో ఉండగా భస్మ స్నానం, కాస్త భస్మాన్ని వేసుకొని ముందుకు వెళ్ళిపోండి, మీ వృత్తిని చూడండి, ఆహారాదులు ఏం తీసుకోకండి, మళ్ళీ వచ్చి స్నానాది కార్యక్రమం చేసి ఆహారం చేసుకోండి. ఏమంటే బహిష్ఠ స్త్రీలను చూస్తే ఏమండి ఎక్కడన్నా ఇది ఎక్కడన్నా ఉందా? బహిష్ఠ స్త్రీలు ఎవరు కనబడరండి, వాళ్ళు దూరంగా వెళ్తారు. అమ్మస్వాములు ఇలా చెప్పకండి, వాళ్ళేం బయట బోడేసుకొని తిరగరండి, తప్పు అలా ఏం లేదు. ఎవరు కనబడరు, ఏ మాతస్వాములు కూడా అయ్యప్పటికి దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రశ్నలోనే విరుద్ధం ఉంది కాబట్టి అలాంటిది ఏం లేదు. ఈ యొక్క చేసేటప్పుడు ఈ యొక్క మనం ఈ మరణం చూసిన తర్వాత వచ్చి స్నానం చేసి ఒక శుభ్రంగా స్వామివారి నామస్మరణం చేసుకొని ఆ బట్టలంతా విడిచేసి స్నానాది కార్యక్రమం చేసి నామస్మరణం చేసి అప్పుడు ఆహారం తీసుకోవాలి. చల్లమయ్యప్ప